మారుతున్న కాలంతో పాటు విద్య కూడా మారుతుంది విద్యా వ్యవస్థ లోపల ఉన్నటువంటి లొ స్కూల్ని కూడా ఆధారంగా చేసుకుని విద్యను ఒక వ్యాపారంగా మార్చే మార్చేసిన సందర్భం ఇప్పుడు కనిపిస్తుంది మరి ఇట్లా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ప్రైవేటు స్కూళ్ళ ఫీజు కావచ్చు అలాగే స్కూల్స్లో చెప్పేటటువంటి ఈ సిలబస్ విషయమే కావచ్చు ఇది విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం విద్య విద్యా వ్యవస్థ పైన ప్రైవేటు సెక్టార్లో ఫీజుల పెంపుపైన కావచ్చు ఆ విద్యా వ్యవస్థలో లోపాలు కావచ్చు సరిదిద్దేందుకు చాలా కమిటీలు వేశాయి కానీ ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టును మాత్రం ఇప్పటివరకు దానిపైన ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు స్టూడెంట్స్ యూనియన్లు కావచ్చు ఈ ప్రైవేటు స్కూల్స్ల పైన చాలా పోరాటాలు అయితే చేయడం జరిగింది మరి అలాంటి ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల పెంపు పోరాటం చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల అరాచకాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోరాటం ఉధృతంగా చేసినటువంటి తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి స్టేట్ కన్వీనర్ అమన్గల్లు రాజుగారు ప్రస్తుతం అంతా ఉన్నారు మరి రాజుగారితో మాట్లాడదాం నమస్తే అండి రాజుగారు నమస్తే ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన విషయాలు మాట్లాడితే కనుక రోజు రోజుకు అంటే ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ తీసుకుంటే కనుక ఇవాళ ఏ స్కూల్ తీసుకున్నా కూడా కనీసం ముప్పై నుంచి నలభై వేల ఫీజు అయితే ఉంది అది ప్రైమరీ క్లాస్ కావచ్చు లేదంటే బిలో ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ ఉన్నటువంటి ఈ స్కూళ్ళల్లో అంటే ఈ ప్రైవేటు స్కూల్కి సంబంధించినటువంటి ఫీజు పెంపుకు ఒక ప్రామాణిక అంటూ లేకుండా పోయింది దీనికి మూలం ఎక్కడ జరుగుతుంది దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదా లేదంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఈ పెంపుకు ఒక ప్రామాణికంగా ఇంత ఫీజు ఉండాలని ఎందుకు వాళ్ళకి కట్టడి చేయలేకపోతున్నారు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సెక్టార్ల పైన అన్న ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అన్న విధంగా ముప్పై వేలు కాదు ఈరోజు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ నర్సరీకి లక్ష ఇరవై వేలు ఫీజులు తీసుకుంటున్నారు చాలా వరకు ఇది విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు నేను భారంగా మారుతుంది విద్యార్థి సంఘాలుగా ప్రతి సంవత్సరము అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో విద్యార్థి సంఘాలుగా మేము ఫైట్ చేస్తున్నాము మేము కోరుకునేది కూడా ప్రభుత్వాన్ని ఏంటంటే ఒక ఫీజులో నియంత్రణ చట్టం మీరు తీసుకురండి ఇప్పుడు గవర్నమెంట్ వేసినటువంటి ఏదైతే తిరుమలరావు కమిటీ ఉన్నదో ఆ కమిటీ ఆధారంగా మీరు ఫీజులను నిర్దేశించి ఆ విధంగా మీరు విద్యాశాఖ అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకొక మీరు ఫీ స్ట్రక్చర్ను మీరు నిర్ణయిస్తే బాగుంటుంది మీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రస్తుతం మొత్తము కరోనా పీరియడ్ మొత్తం నడుస్తుంది ప్రపంచం మొత్తం అల్ల అయిపోతుంది ఈ టైంలో గవర్నమెంట్ ఏం చెప్పింది ఆల్రెడీ నర్సరీ నుంచి నైన్త్ వరకు అఫీషియల్గా ఇప్పుడు హాలిడేస్ నడుస్తున్నాయి సమ్మర్ వెకేషన్ నడుస్తుంది తర్వాత ఇంకా విద్యాశాఖ నుంచి ఇంకా ఒక ప్రకటన రాలే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తామో ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే ఒక అఫీషియల్గా ప్రకటన రాలేదు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు దీన్ని అదునుగా చేసుకొని ఏం చేస్తున్నాయి అంటే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నామని చెప్పి మళ్ళా ముక్కుపిండి తల్లిదండ్రుల నుంచి ఫీజులు ఎట్లా వసూలు చేద్దామా అన్న దుఃఖంతో తాపత్రయంతో ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకు సరైన నాణ్యమైన విద్యను అంది అందిద్దామన్న ఆలోచనలు మాత్రం ఎక్కడ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు లేవు మేము అనేది ఏంటంటే మీరు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత విద్యాశాఖ నుంచి ఒక స్పష్టమైన ఒక హామీ ప్రకటన వస్తుంది స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేయాలనో అనేది వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు మీ దగ్గరికి ఎట్లా వస్తారు కదా అప్పుడైతే ఫీజు కట్టయితే మీరు రానియరు కదా అన్న నేను ఒక విషయం చెప్తున్నా మీరు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలాదిగా తీసుకున్న ఫీజులో మీరు అకాడమిక్ ఇయర్లో స్కూలు కానీ కాలేజ్ కానీ జాయిన్ అయిన రోజు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫీ కట్టకపోతే ఎంటర్ ఉండదు రానియరు రానియ్యారు ఫస్ట్ మీరు యాభై శాతం వాళ్ళు ఎంత నిర్దేశిస్తారో ఆ లక్ష రూపాయలు నిర్దేశించిన ఫీజులో సగం ఫీజు కట్టండి మీరు రానియరు తర్వాత మీరు ట్యూషన్ ఫీజు అంటారు స్పోర్ట్స్ ఫీజు అంటారు స్పోర్ట్స్ ఫీజు అని ఫైవ్ ఫైవ్ థౌసండ్ కొన్ని కొన్ని టెన్ థౌసండ్ తీసుకుంటారు ఎక్కడన్నా ఎక్కడ ఒక్క బ్రాంచ్కైనా ఎక్కడ విద్యా సంస్థకైనా గ్రౌండ్ ఉందా విద్యాశాఖ నామ్స్ ప్రకటిస్తున్నారా ఎక్కడైనా మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం కూడా విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి సరే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని అంటున్నారు కరోనా తర్వాత జీవన విధానం మొత్తం మారుతున్నది కాబట్టి సరే గతం గురించి వదిలేద్దాం గత సంవత్సరంలో ఉద్యమాలు జరిగినాయా ప్రైవేట్ విద్యా సంస్థల మీద మీరు తీసుకున్న చర్యలు అనేది ఒకసారి పక్కన పెడితే ఇప్పుడైనా ఆఫ్టర్ కరోనా తర్వాత ఎందుకంటే రికార్డ్ దేగాని డొక్కాడని సిచ్యువేషన్లో అందరు అయిపోయింది అంత ఇన్కమ్ కూడా జీరోకి వచ్చేసింది ఈ టైంలో తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మే ఎండింగ్కి వచ్చింది ఇంకా నెలనో ఇంకొక ఇరవై రోజులలో స్కూళ్ళు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి తల్లిదండ్రుల్లో గుండెల్లో కూడా గుబులు అనేది మా స్టార్ట్ అయిన మాట వాస్తవం ఎందుకంటే ఇంకా ఇరవై రోజులు లేదు అని కొంతమంది తల్లిదండ్రులు సప్పో తీసుకొస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మా పిల్లలు ఎక్కడా వెనుకబడిపోతారు అని ఇప్పుడే వాళ్ళు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి ప్రైవేటు కార్పొరేట్ ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మీరు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మీరు ఆన్లైన్ క్లాసులు మీరు మిమ్మల్ని పెట్టమని గవర్నమెంట్ ఏం చెప్పలేదు మీకు ఏదైతే టెన్త్ క్లాస్ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు గవర్నమెంట్ ఒకటి స్పష్టమైన ప్రకటన వస్తుంది కదా అప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీరు హ్యాపీగా మీరు అప్పుడు వచ్చి ఫీజులు కడతారు ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసులు చెప్పండి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఫీజులు ఎక్కడ నుంచి తెచ్చి కడతారు తల్లిదండ్రులు అట్లా అని చెప్పి తల్లిదండ్రులు వచ్చి బయట చెప్పే సిచ్యువేషన్ ఉందా మేము కూడా మేము కూడా ప్రభుత్వం కూడా ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళకు మాత్రమే ఆన్లైన్ క్లాసులు చెప్పమని కూడా చెప్పడం జరిగింది అంతేగాని ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్ అయితే థర్డ్ క్లాస్ నుంచి కూడా ప్రారంభించారు ఆన్లైన్లో క్లాసులు చెప్పడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అదే అన్న ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ థర్డ్ నుంచి ఎల్కేజీ నర్సరీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు ఇప్పుడు నర్సరీ పిల్లలకు ఎల్కేజీ పిల్లలకు అసలు ఫోన్ కనెక్టివ్ కమ్యూనికేషన్ ఉండదు ఆ పిల్లలు ఫోన్ ఏం తీసుకుంటారు ఆ తర్వాత ఎందుకయితారు ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ విద్యాశాఖ చెప్పింది ఇప్పుడు సమ్మర్ ఆర్లేస్ ఇచ్చిన చెప్పింది క్లాస్ వరకు కూడా ప్రమోషన్ ప్రమోట్ చేసి ఇంకా కావాల్సింది ఏంది కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయినాక అఫీషియల్ గా మీరు అప్పుడు ఆన్లైన్ క్లాసులు పెట్టమని చెప్తుంది అప్పుడు గవర్నమెంట్ లేదంటే భౌతిక దూరం పాటిస్తూ ఆ స్కూల్లో కొంచెం అన్ని సౌకర్యాల మధ్యన తరగతి గదుల మధ్యన నడిపించాలనేది ఒక గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది కదా అప్పటి వరకు మీకు ఎందుకు ఆతృత ఒకటే అన్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదో ఒకటి చెప్పి వీళ్ళ దగ్గర ముక్కు పిండి తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేయాలి మానవత్వం లేదు సరే ఈ టైంలో అందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సరే పోయింది ఏముంది మూడు నెలల నుంచి ఎటువంటి పని లేదు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల ప్రజలు ఉన్నారని ఒకటి మాత్రం ఏం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక విద్య ఈ విద్యను వ్యాపారం చేసే కుట్ర మాత్రం జరుగుతుంది మేము విద్యార్థి సంఘాలుగా మేము ఏమంటున్నాం అంటే ఇకనైనా ప్రభుత్వము విద్యాశాఖ అధికారులు స్పందించి ఎవరైతే ఇప్పుడు ఈ సమ్మర్లు ఆన్లైన్ క్లాసులు పెట్టి తల్లిదండ్రుల దగ్గర ఫీజు ముక్కు పిండి వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఓకే ప్రధానంగా విద్యా వ్యవస్థను తీసుకుంటే కనుక ఇప్పుడు రావు కమిటీ కూడా వేయడం జరిగింది ప్రభుత్వం గతంలో వాళ్ళ కమిటీ కూడా సర్వే చేసింది ఆ నివేదికను కూడా సమర్పించింది ఎందుకని దాన్ని ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది దాని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి కదా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి కదా ప్రభుత్వం ఎందుకు ఈ ఫీజుల పెంపుపైన ఎందుకు నియంత్రణ చేపట్టలేకపోతుంది ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో రావు గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది ఓకే ఈ కమిటీ ఏం చెప్పింది టూ థౌజండ్ సిక్స్టీన్లో కమిటీ వచ్చింది కమిటీ ఫామ్ అయిపోయిన తర్వాత ఒకటి ఏం చెప్పింది కమిటీ కూడా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మీరు కట్టే ఫీజులో జీవో నెంబర్ వన్ స్పష్టంగా చెప్తుందనా మీరు తీసుకునే ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ శాలరీస్ టీచర్స్ కి ఇవ్వాలని చెప్తున్నారు ఎక్కడ ఏ విద్యా సంస్థ సాలరీస్ ఇస్తుంది ఎక్కడ కూడా ఇయ్యారు ఎక్కడ వీళ్ళ గ్రౌండ్ ఉండదు ఎక్కడ శానిటరీ ఉండదు ఎక్కడ ఫైర్ ఉండదు ల్యాబ్ ఉండదు ల్యాబ్ ఉండదు చీకటి గదులు కిందనేమో షాపింగ్ మాల్ ఉంటది పక్కనేమో హాస్పిటల్ ఉంటది పైన వీళ్ళ క్లాసెస్ ఉంటాయి మళ్ళా దీంట్లో ఏసీ నాన్ ఏసీ చదువుకోవడానికి ఏసీకి నాన్ ఏసీ ఏసీకి సంబంధం ఏముందనా అంటే విద్యాశాఖ అధికారులకు కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే ఒక మీరు ఒక ఏరియాని గమనించండి ఒకటే ఏరియాలో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఒకటే ఏరియాలో ఒకటే పర్మిషన్ మీద నాలుగైదు పది బ్రాంచ్ల వరకు ఉంటాయని అక్కడ అంటే ప్రతి బ్రాంచ్ పర్మిషన్ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి బ్రాంచ్ పర్మిషన్ తీసుకోవాలి విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు రావాలి తనిఖీ నిర్వహించాలి అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏంది ఇది స్కూల్కు అనువైన ప్రాంతమా కాదా అని చెక్ చేసిన తర్వాతనే అప్పుడు తద్వారా పర్మిషన్ అనేది ఇష్యూ చేయాలి కానీ ఎక్కడ కూడా ఇష్యూ చేయలేకపోతున్నారు అంటే వాస్తవానికి ఏమైతుందంటే కొంతమంది గా పనిచేస్తున్నారు విద్యాశాఖ అధికారులు కొంతమంది హానెస్ట్గా పనిచేస్తున్నారు కానీ కొంతమంది వ్యాపార దృక్పథంతో రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కి విద్యాశాఖ అధికారులు కూడా ఇలాంటి సంస్థల మీద ఏం చేయలేకపోతున్నారు ఇంకొకటన్నా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా పెట్టలేదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిన్ననే హైకోర్టు తీర్పిచ్చింది ఎనిమిది నుంచి పెట్టుకోండి సిచ్యువేషన్ మంచిగా ఉంటే జూన్ ఫోర్త్కి ఒకసారి సమీక్ష నిర్వహించి ఒకసారి ఒకవేళ కరోనా ఎక్కువ ఉంటే మాత్రం పరిశీలించండి ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులతో కూడుకున్న ఇష్యూ కాబట్టి విద్యార్థులకు ఎక్కడ కూడా ప్రమాదం జరగొద్దని హైకోర్టు నేను స్పష్టంగా చెప్పింది ఇంకా విద్యార్థులు ఏ ఏ మైండ్ సెట్లో ఉన్నారు ఇంకా మాకు ఎగ్జామ్స్ కాలే కదా ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో కరోనా పీరియడ్ ఎప్పుడైపోతుందో అని విద్యార్థులు కూడా ఒక గందరగోళంలో ఉన్నమాట వాస్తవం ఈ సందర్భంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేసినాయి అంటే ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ కాలేదు అప్పుడే వీళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ అన్న ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అసలు ఏమన్నా పద్ధతేనా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు ఎప్పుడు పెడతారో తెలియదు రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు మీరు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేసినాయి అంటే పీఆర్వో వ్యవస్థను క్రియేట్ చేసినాయి పిఆర్ఓ ఏం అంటే ఇంటింటికి పోతున్నారు మీ పిల్లల్ని మా కాలేజీలో జాయిన్ చేయండి మా స్కూళ్ళల్లో జాయిన్ చేయండి మా కాలేజీలో జాయిన్ చేసి ఇప్పుడే వేయండి లేదంటే సీట్లు ఉండవు మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఈసారి మేము క్రియేట్ చేసినాం కొత్త విద్యా విధానం ఇది తర్వాత కొన్ని కొన్ని కొత్త కొత్త గ్రూప్స్ యాడ్ చేసినాం అని చెప్పి తల్లిదండ్రులకు తెలియదు ఇవన్నీ సరే మా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారు అరే ప్రెస్టేజ్కి పోయి అరే మా పిల్లలు మరి మంచి సంస్థల్ని చదవాలి వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు మరి ఆ గ్రూప్కు ఇప్పుడు మేము అడ్మిషన్ తీసుకోకపోతే ఆ తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో లేకపోతే అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత దొరకేమని అందరు కూడా ఫీజులు కడుతున్నారనా ఇది క్రియేట్ చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద విద్యాశాఖ అధికారులు కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఉన్న సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పారు ఆఫ్టర్ కరోనా తర్వాత స్కూల్ ఫీజులు పెంచడం కానీ అదేవిధంగా విద్యార్థులను కానీ తల్లి కానీ ఎక్కడైనా వేధిస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త ఈసారి మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు విద్యాశాఖ కార్యదర్శి చెప్పిర్రు విద్యాశాఖ నుంచి కూడా ఒక స్పష్టమైన హామీ ఉంది అయినా ప్రభుత్వం చెప్పినా కానీ ఎందుకు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ హామీలను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని ధిక్కరించి ఎందుకు ఈరోజు పోతున్నది ఇట్లా పోయి ఇట్లా తల్లిదండ్రులను ఎందుకు వేధిస్తున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇంకొకటి ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో చదివినటువంటి ఎంతమంది విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు మీ దగ్గర లిస్ట్ ఉందా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపియండి మీరు టీవీలలో పేపర్లలో చెప్తున్నారు కదా వంద పది ఇరవై ముప్పై అన్నీ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా వన్ ఆల్ ఇండియా టూ అని చెప్తున్నారు కదా నిజంగా మీకు మీ సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఎస్ మాలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఇలా దేశానికి ప్రాతినిధ్యం వహించరు ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించరు ఒక ఐఏఎస్ అయ్యిండు ఒక ఆఫీసర్ అయ్యిండు ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఇలా చాలా గర్వంగా ఉద్యోగం చెప్తున్న చెప్పే ధైర్యం చేయమనండి చేయరు ఎందుకంటే వీళ్ళు ర్యాంకులు కూడా మీరు గమనించండి వీళ్ళ ర్యాంకులు కూడా ఒక్కటే ప్రకటిస్తారు పది వంద ఇరవై ముప్పై నలభై అని చెప్పి వంద ర్యాంకులు నూట యాభై ర్యాంకులు ఐదు వందల ర్యాంకులు అంటే తల్లిదండ్రులు కూడా ఆరో నిజంగానే అయినట్టుంది కాబట్టి ఇన్ని వేల ర్యాంకులు వస్తున్నాయి కాబట్టి అదే ఉద్దేశంతో తల్లిదండ్రులు మా పిల్లల్ని కూడా ఈ సంస్థలో జేన్ చేపిస్తే మా భవిష్యత్తు బాగుంటుందని ఎవరైనా తల్లిదండ్రులు కోరుకునేది అదే అప్పో సప్పో చేస్తున్నారన్నా కొంతమంది బంగారాన్ని కూడా అమ్ముకుంటున్నారు కొంతమంది భూములను అమ్ముకొని చదువు కోసం ఫస్ట్ పర్యాటిస్తున్నారన్నా ఒక పూట తినకుండా చదువు కోసం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు ఈ ప్రయారిటీని అదునుగా తీసుకొని యాజమాన్యాలు వీళ్ళ ఆసరగా ఏదైనా చదువు కోసం వీళ్ళు తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏ రకంగానైనా డబ్బులు వసూలు చేయాలన్నాయి ఆ దృక్పథంతోనే వీళ్ళు పనిచేస్తున్నారు అట్లా ముందుకు వస్తున్నారు తప్ప వీళ్ళకి నిజంగా ఏ దాని మీద కూడా చిత్తశుద్ధి లేదు అంటే వాళ్ళకి వచ్చే ర్యాంకులు అబద్ధమా ఇప్పుడు వస్తున్నాయి అన్న నేను కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ర్యాంకులు రావట్లేదు అని నేను అనట్లేదు కానీ మీరు ఒక్క క్యాంపస్లో మీరు ఒక బ్రాంచ్ ఉన్నది మీ ఏరియాలో ఉన్న ఒక బ్రాంచ్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్తున్నారు కదా ఆ రిజల్ట్ని ప్రకటించండి ఒకటే బ్రాంచ్ ఇండివిజువల్ ఇండివిజువల్గా మీరు ప్రకటించండి అన్ని బ్రాంచ్లు కలిపి మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి వెయ్యి ర్యాంకులు వచ్చినాయి రెండు వందల ర్యాంకులు వచ్చినాయి రెండు వేల ర్యాంకులు వచ్చినాయి అని అది కాదు అది ప్రజలను డైవర్ట్ చేసే క్రమం అది అట్లా కాకుండా మా క్యాంపస్లో ఎస్ మా దిగ ఈరోజు పలానా బంజారాయిస్లో ఒక బ్రాంచ్ ఉంది ఈ బంజరాయిస్లో ఉన్న బ్రాంచ్లో మాకు ఈరోజు వంద మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిర్రు వంద మందిలో వందకు వంద రిజల్ట్ వచ్చింది ఇంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఇంతమంది అని ప్రకటించమని ఎక్కడైనా ప్రకటించరా ఎక్కడ కూడా ప్రకటించలేదు అట్లా ప్రకటించరు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థ అని చెప్పి తల్లిదండ్రుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని ఆ నుంచి లబ్ధి పొంది ఈ విద్యా వ్యవస్థను రన్ చేస్తున్నారు అసలు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు దీనికి పొలిటికల్ రంగును రూస్తున్నారన్న పొలిటికల్గా దీన్ని చేస్తున్నారు ఒక కమర్షియల్గా చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం స్కూల్స్ ఎన్నంటే పన్నెండు వే పద్నాలుగు వేల స్కూల్ ఉన్నాయి అఫీషియల్గా పన్నెండు పదమూడు వేల స్కూల్ ఉన్నాయి ఆ తర్వాత అన్ గవర్నమెంట్ రికగ్నేషన్ లేకుండా ఎనిమిది తొమ్మిది వేల స్కూలు ఉన్నాయి ఎక్కడ గ్రౌండ్ ఉండదు ఎక్కడ ఫైర్ ఉండదు ఎక్కడ ఏ ఏ నిబంధనలను కూడా పాటించరు మళ్ళీ ఫీజులు మాత్రం లక్షల్లో తీసుకుంటారు తల్లిదండ్రులు ఒక్కరోజు ఫీజు కట్టలేదనుకో తెల్లారే పేరెంట్స్కు ఇక్కడ స్టూడెంట్స్కు ప్రెజర్ పెడతారు స్టూడెంట్స్కి ప్రెజర్ పెట్టి మీ తల్లిదండ్రు తల్లిదండ్రులను రమ్మనండి ఫీజు కట్టమని అని చెప్తాడు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కట్టది అలో ఉండదు అంటే ఇలా ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి ప్రభుత్వ విద్యను ఒక ప్రోత్సహిస్తే ఇప్పుడు ఒక ఆల్టర్నేట్ అనేది పేరెంట్స్ కూడా ఉండదు ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో జైన్ అవుతారు ఎందుకంటే ఎడ్యుకేషన్ మంచిగా ఉంది మంచిగా ఉంది కాబట్టి జైన్ అవుతారు ఆ రకంగా ముందుకు పోతారు అలా నిజంగా చెప్పాలంటే అన్న వాస్తవానికి గవర్నమెంట్ టీచర్స్ దగ్గర టాలెంట్ లేదని కాదు హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంది కానీ దీన్ని వీళ్ళు విద్యార్థులకు దానికి ఆ రకంగా అందని ఇస్తలేరు వాస్తవానికి సమయ పాలన పాటించకపోవడం తర్వాత గవర్నమెంట్ నుంచి సెక్టార్ నుంచి కొంచెం సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ టీచర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు నిజంగా చెప్పాల్సింది ఇలా గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నటువంటి టీచర్లు వెల్ ఎడ్యుకేటెడ్ కష్టపడి ఒక పూట తిండి తినకుండా కూడా వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఆ టీచర్ ఉద్యోగం సంపాదించిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈ రకంగా విద్యా వ్యవస్థ మీద కరెక్టు పనిచేసి గవర్నమెంట్ కూడా ఒక విద్యా వ్యవస్థ మీద ప్రభుత్వ విద్య ఇప్పుడు ఎందుకంటే సంవత్సరానికి ఒక స్టూడెంట్ మీద నలభై వేలు ఖర్చు పెడుతుంది ఈ పెట్టే నలభై ఐదు వేల ఖర్చు పెట్టే ఈ డబ్బులు నిజంగా మీరు ఒక ఇది క్రియేట్ చేసి ఆ రకంగా ముందుకు పోతే కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రోత్సహించితే ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్కు కొంతవరకు ఇబ్బంది పడుతుంది అంటే నేను అనేది ఏముందంటే ఇప్పుడు అన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ రకంగా ఉన్నాయనేది మాత్రం ఏం కాదు వాస్తవానికి కొన్ని బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి బడ్జెట్ స్కూల్లో కూడా తక్కువ ఫీజులు ఉన్నాయి స్లమ్ ఏరియాలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి తక్కువ ఫీజులు ఉన్నాయి ఆ తక్కువ ఫీజులతోటి నడిపిస్తున్నాయి వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మేము విద్యార్థి సంఘాలుగా మేము దేనికి వ్యతిరేకం అంటే విద్యార్థి సంఘాలుగా మేము దేనికి వ్యతిరేకం అంటే ఏదైతే కార్పొరేట్ విద్యా వ్యవస్థ పేరు మీద లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు వాళ్లకు మేము వ్యతిరేకంగా ఇలా విద్యార్థి సంఘాలు పనిచేస్తుంది అయితే చాలా మంది పేరెంట్స్ కూడా తమ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అని చెప్పేసి చాలా కష్టాలు పడి కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నారు ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి వివిధ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి అంటే గిరిజన గురుకులాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ పేరెంట్స్ మాత్రం ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అదు అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివించడానికి మొగ్గు చూపుతున్నారు వాస్తవంగా పేరెంట్స్ లోపల మార్పు రావాలా లేదంటే ప్రభుత్వాన్ని అడిగేటప్పుడు మనం కూడా మార్పు చెందాలి కదా అంతే హండ్రెడ్ పర్సెంట్ అన్న తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా మారాలి ఇప్పుడు ఈ సమాజం అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న ఈ క్రమంలో ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మైండ్ సెట్ ఏ రకంగా తయారైందంటే ఒక ప్రెస్టేజ్ కోతున్నారు ఈ రోజు మా పిల్లలు ఒక గ్రామీణ ప్రాంతంలో నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ కాలేజ్ లో ఆ ఎస్ మా పిల్లలు కూడా అక్కడ చదవాలి అనే ధోరణి వాస్తవానికి తల్లిదండ్రుల్లో వచ్చింది అంటే ఇది పోవాలంటే ప్రభుత్వం ఆల్టర్నేట్ వీళ్ళకు లేకుండా విద్యా వ్యవస్థను వీళ్ళు ప్రోత్సహించాలి ఇప్పుడు గురుకులాలు తీసుకొచ్చారు తర్వాత ఆశ్రమ పాఠశాల తీసుకొచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి దీంట్లో మౌలిక వసతులు ఫ్యాకల్టీని తర్వాత అట్మాస్ఫియర్ ని ఆ రూమ్స్ ఇవన్నీ కొంచెం మీరు ఎడ్యుకేషన్ పరంగా వాస్తవంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా రిజల్ట్ బాగుంది కాకపోతే వీళ్ళు అంగు ఆరుబాటులతోటి ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్లతోటి ర్యాంకులు మాకే వస్తున్నాయని చెప్తున్నారు అంటే ప్రభుత్వం విధానంలో మార్పు రావాలి అట్ ది సేమ్ టైం తల్లిదండ్రుల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతనే చదువుకున్నట్టు కాదు కదా ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటే మీరు మీ కొడుకులోని ఫారిన్కో అక్కడిక్కడను పంపించినట్టు కాదు కదా మీరు కూడా గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అదేవిధంగా ప్రెస్టేజ్కి మాత్రం ఎక్కడ కూడా పోవద్దు ఎందుకంటే మేము కార్పొరేట్ విద్యా సంస్థలో లక్షల లక్షలు కడుతున్నారన్న లక్ష లక్షలు కడుతున్నారు అప్పుల పాలవుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను చేస్తున్న ఒక అభూత కల్పన కూడా వీళ్ళు దానికి ఆసక్తి కనబడిచి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇళ్ళలోకి వస్తున్నారు అన్న ఎక్కడన్నా ఒక ఫ్యాకల్టీ ఒక టీచరు ఊరు ఊరు తిరిగి ఇంటింటికి పోతుందా మాకు అడ్మిషన్ కావాలని విద్యా వ్యవస్థలో ఇక్కడ ఉందా ఇంటికి పోయి అడుగుకుంటున్నారు అంటే ఈరోజు ఒక టీచర్ అంటే తల్లి తండ్రి తర్వాత దైవం తర్వాత ఇప్పుడు గురువే ముఖ్యం అన్నారు దైవంతో సమానం అంటారు గురువు ఇప్పుడు ఒక టీచరు ఇవాళ సమాజంలో ఏమైనా విలువ ఉందా దీనికి విలువ లేకుండా చేసింది కదా కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ రావడం వల్లనే ఈరోజు కమర్షియల్ అయిపోయింది కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది ఆ తర్వాత రోడ్ల మీదకి వస్తున్నారు టీచర్స్ రోడ్ల మీదకి వస్తున్నారు ఇక్కడ రోడ్ల మీదకి వస్తారా టీచర్స్ రోడ్ల మీదకి వచ్చి మా స్కూల్లో మీరు జైన్ అవ్వండి మా స్కూల్లో ఇంత ప్యాకేజ్ చేస్తున్నాం ఏదో షాపింగ్ మాల్కి పోతే వన్ ప్లస్ వన్ ఒకటి వంట ఒకటి ఫ్రీ అన్నట్టు ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేసిందంటే విద్యను సరుకు సరుకుగా వేసి అమ్ముతున్నారు వన్ ప్లస్ వన్ అక్కడ వన్ ప్లస్ వన్ అని ఏం చెప్తున్నారు మీ ఒక అబ్బాయి ఏం చేపిస్తే ఇంకో అబ్బాయికి ఫ్రీ అంటారు మీ ఇంకో అబ్బాయి వస్తే మేము బస్సు ఫ్రీ అంటున్నారు అట్లా చేసి దీన్ని విద్యా వ్యవస్థ మనగడ ప్రశ్నార్థంగా చేసే ప్రయత్నం జరుగుతుంది ఇది విద్యా వ్యవస్థకే ప్రమాదం ఇక్కడ ఒక అంశం ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కాలేజెస్ కావచ్చు ఆ ప్రైవేటు కాలేజీలలో ఎంత ఫీజు ఉండాలని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అంటే ఈ మేరకు మీరు ఫీజు వసూలు చేయండి ఈ కోర్సుకి ఇంత వసూలు చేయండి అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే అదే ప్రైవేటు స్కూల్స్ విద్యా వ్యవస్థకు వస్తే కనుక అట్లా చెప్పడం లేదు ఇప్పుడు మీరు ఈ క్లాస్ వరకు ఇంతే ఫీజు తీసుకోండి లేదంటే ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఇంత అక్కడ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఇంతే ఫీజు తీసుకోండి అని ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోతుంది హైయర్ ఎడ్యుకేషన్లో చెప్పినటువంటి రూల్స్ను ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుంది ప్రభుత్వం అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేసింది కమిటీ రిపోర్ట్ తెప్పించుకుంది రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఫీజులు ఎట్లెట్లా ఉన్నాయి తర్వాత వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉంది ఎట్లా ఉంది వీళ్ళు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అనే దాని మీద గవర్నమెంట్ ఒక రిపోర్ట్ తెప్పించుకుంది వాస్తవంగా ఆ రిపోర్ట్ని మీరు బహిర్గతం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పెద్దన పాత్రగా ప్రభుత్వం తీసుకోవాలి తీసుకుంటేనే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా ఒక రకమైన భయం అనేది ఉంటది మీరు ఆ కమిటీని బహిర్గతం చేయలేదు ఆ తర్వాత ఆ కమిటీ నియమ నిబంధనలు పాటించమని చెప్తలేరు నిజంగా ఒక స్కూల్ పెట్టాలంటే సొసైటీ ఉండాలన్న ఒక సొసైటీ తీసుకొని ఓ సొసైటీ నుంచి స్కూల్ రన్ చేయాలి ఇవాళ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎంత మంది దీన్ని పాటిస్తున్నారు ఒక సొసైటీ నుంచి ఎంతమంది పాటిస్తున్నారు ఎవరు పాటించరు ఇంకొకటి వీళ్ళ ఖచ్చితంగా యానిమల్ రిపోర్టు ఖచ్చితంగా ఆడిట్ చేయాలి సంవత్సరానికి ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ అనేది గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి ఎవరు సబ్మిట్ చేస్తున్నారు మీ ఫీజులు ఎంత ఉందో మీరు చెప్తలేరు మీరు గవర్నమెంట్ నియమ నిబంధనలు పాటించలేరు విద్యాశాఖ అధికారులు కూడా ఏదో తూతూ మాంద్రంగా విద్యార్థి సంఘాలుగా మేము ఫైట్ చేసినప్పుడే వాళ్ళు ఆ రకంగా నోటీసులు ఇవ్వడము అంతవరకు చేస్తున్నారు కానీ ఎక్కడ సీజ్ చేసిన సందర్భాలు లేదు కానీ మొన్న గత నెల రోజుల క్రితం విద్యాశాఖ ఇంటర్ విద్యాశాఖ అధికారులు కూడా చాలా తీవ్రంగా దీని మీద యాక్షన్ తీసుకున్నారు దాదాపు ఒక అరవై ఆరు కాలేజీలకు కూడా క్లోజ్ సీజ్ చేయడం జరిగింది మేము ఏమంటున్నాం అంటే మీరు ఏదైతే చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారో కాలేజీల మీద ఏ విధంగా గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అయ్యిందో ఎట్లా చాలా తీవ్రంగా ఉందో ఇప్పుడు స్కూళ్ళ మీద కూడా అదే వైఖరితో ఉండాలి కాబట్టి సరే ఇన్ని రోజులు ఏం జరిగిందనేది వదిలేద్దాం కరోనా తర్వాత జీవన విధానం మారింది బతుకు తెరువులు మారింది నెక్స్ట్ కరోనా తర్వాత ఎట్లా సమాజం ఎట్లుంటుందో తెలియదు అందరూ కూడా ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడైనా ఇప్పటి నుంచైనా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా మీరు ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి దీనికి మీరు నాంది పలికితే కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద నియంత్రణలోకి తీసుకొస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ విద్యా వ్యవస్థ తానంతటి అదే ప్రోత్సహించినట్టయితుంది గవర్నమెంట్కు విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తారు ఆ తల్లిదండ్రుల మైండ్ సెట్ మారుతుంది వీళ్ళు కూడా ఈ యాజమాన్యాలు కూడా మేము పర్మిషన్ లేకుండా నడిపిస్తాయి ఎస్ తప్పకుండా మా మీద గవర్నమెంట్ సీరియస్గా ఉంది చర్యలు తీసుకుంటారని ఒక భయం భయం కూడా వీళ్ళలో క్రియేట్ అయిపోతుంది వాస్తవంగా ఇప్పుడు కరోనా టైంలో దేశంలో తీసుకుంటే కనుక చాలా అసంఘటిత రంగాలపైన ప్రభావం పడింది సంఘటిత రంగాల మాట పక్కన పెడితే కనుక అసంఘటిత రంగంలో ప్రధానంగా ప్రైవేటు సెక్టర్లో పనిచేసే ఉద్యోగులను అయితే తొలగించడం జరిగింది జీతాలు కూడా ఇవ్వడం లేదు వాస్తవంగా ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వమని చెప్తుంది కానీ ఎవరు ఇచ్చిన దాగాలు అయితే కనిపిస్తలేదు ఇప్పుడు ఈ మూడు నెలల తర్వాత ఇంకా వాళ్ళ జీవన స్థితిగతులు ఇంకా చాలా పడిపోయే ప్రభావం అయితే కనిపిస్తుంది ఈ ఫీజులు ఏమైనా తగ్గించేటట్లు అంటే ఇప్పుడు సపోజ్ ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్కి ఎంత స్టాండర్డ్ ఒక ఫార్టీ థౌజండ్ ఉండే ఫీజును తగ్గించే విధంగా అంటే ట్వంటీ థౌజండ్కు తగ్గించే విధంగా ఏమైనా మీ కమిటీ నుంచి ఏమన్నా ప్రెజర్ తీసుకొచ్చే ఉద్దేశం ఉందా తప్పకుండా లాక్డౌన్ అయిపోయిన తర్వాత విద్యార్థి సంఘాలుగా మేము విద్యాశాఖ కమిషనర్ కూడా కలుస్తాం మేము గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము ఫీజులు పెంచొద్దు మొన్న ముఖ్యమంత్రి చెప్పిండు ఫీజులు పెంచొద్దు ఒక జీవో కూడా ఇష్యూ చేసిండు లాస్ట్ ఇయర్ ఏ రకంగా మీరు ఫీజులు తీసుకున్నారో అదే రకమైన ఫీజులు కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు కానీ పెంచొద్దు అని చెప్పారు లాస్ట్ ఇయర్ ఎంత తీసుకోరో ఈ ఇయర్ ఎంత అని చెప్పారు మేమేం చెప్తున్నాం విద్యార్థి సంఘాలు అంటే లాస్ట్ ఇయర్ ఎంత తీసుకోర ఈ సారి ఎంత తీసుకోరో అది కాదు సమస్య ఇక్కడ మీరు ఆ ఫీజులను నియంత్రణలోకి తీసుకురండి ఇప్పుడు కట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నారు దాదాపు కార్పొరేట్ సెక్టర్ లో ఇప్పుడు లక్ష ఇప్పుడు బచ్మన్ ప్లేస్కు లక్ష రూపాయలు కట్టాలి ఇప్పుడు లక్ష రూపాయలు కట్టలేని సిచువేషన్లో ఉన్నారు దయచేసి ఈ కరోనా పీరియడ్ తర్వాత మీరు దీన్ని నియంత్రణలోకి మీ పరిధిలోకి తీసుకొని విద్యాశాఖ అధికారులకు ఒక మంచి మీరు గట్టి మెసేజ్ ఇచ్చి ఇలాంటి ఏదైతే పర్మిషన్ లేకుండా అధిక ఫీజు వసూలు చేస్తున్నటువంటి ఆ విద్యా సంస్థల మీద మీరు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు తల్లిదండ్రులకు మాత్రం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే నిరుద్యోగ సమస్యతో చాలా వరకు అందరు కూడా సంఘటిత రంగాలు అసంఘటిత రంగాలు అందరు కూడా ఈరోజు ఎవరు కూడా ఉద్యోగాలు లేవు సరే ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయో ఎంతమంది ఉద్యోగాలు పోతాయో లేవు అయినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా వీళ్ళకి మాత్రం తల్లిదండ్రులు మాత్రం ఫీజు కట్టాల్సిందే కానీ మీరు ఇప్పుడు ఆత్మహత్య శరణం అయ్యే అవకాశం ఉన్నది ఆకలి చావులు అయ్యే ప్రమాదం కూడా కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించి ఫీజులను మీరు నియంత్రణలోకి తీసుకొని ఒక విధానంతో మీరు పోయి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యా సంస్థలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు మీరు ఒక గట్టి మెసేజ్ ఇస్తే ఖచ్చితంగా మాత్రం ఫీజులో నియంత్రణలోకి వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది ఓకే ఇక ఫీజు విషయం ఒకసారి మనం పక్కన పెడితే కనుక అక్కడ బోధించేటటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు అంటే ఫ్యాకల్టీ కావచ్చు వాళ్ళు పెద్ద నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ కూడా కాదు ఎందుకంటే చాలా స్కూల్స్లో అయితే బీఈడి చేసిన వాళ్ళని లేదంటే టీటీసీ చేసిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది కానీ చాలా ప్రైవేట్ స్కూల్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదంటే ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది కింది స్థాయి క్లాసులకు సంబంధించి కానీ మా ప్రజలు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లా జాయిన్ చేస్తారు పిల్లల్ని వీటి మీద ఏమో అవగాహన లేదా ఈ ఫ్యాకల్టీ సంబంధించినటువంటి వాళ్ళపైన ఇప్పుడు ఇంటర్నల్ ఇంటర్నల్ ప్రాబ్లం అన్నది ఫ్యాకల్టీ అనేది ఆ సంస్థలో ఉన్నటువంటి చెప్పే ఇంటర్నల్గా సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదేది అనే విషయం అది తల్లిదండ్రులకు అంత కమ్యూనికేషన్ ఉండదు ఇప్పుడు యాజమాన్యాల దగ్గరికి వస్తారు ఇక్కడ అంతా హంగు ఆర్బాటలతోటి కాలేజ్ స్కూల్ కనిపిస్తాయి రిసెప్షన్ కి వస్తారు రిసెప్షన్ కి వచ్చినాక ఈ గ్రూప్ వచ్చింది ఐఐటి వచ్చింది ఐఐటి టూ వచ్చింది ఐఐటి ఇంకో గ్రూప్ యాడ్ చేస్తున్నాం అని చెప్పి తల్లిదండ్రులు ఆ రకంగా మెడ్జి చేస్తారు చేసిన తర్వాత ప్రలోభ పెడతారు ఈ ఫీజు ఉందని చెప్పి తీసుకుంటారు నిజంగా తల్లిదండ్రులకు అవగాహన లేకుండానే ఈరోజు అట్లా జన్ చేపిస్తున్నారు వాస్తవానికి ఫ్యాకల్టీ బీఈడీ నిబంధన ఉంది ఇక్కడ ఎంఏ బీఈడి చేసి బీఈడి అయిన టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇవ్వలేరు ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఎంతోమంది నిరుద్యోగులు ఒక ఆల్టర్నేట్ లేదు ఎంతోమంది చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ చదువుతున్న విద్యార్థులు కూడా ఏదో రకంగా పనిచేసుకుంటున్నారు సరే కొంతమంది ఇంటరు తర్వాత టెన్త్ అయిపోయిన కొంతమంది టీచర్స్ కూడా తమకు ఉపాధి లేక ఇప్పుడు ఇలాంటి స్కూల్లో కూడా చేసుకున్నారు అందుకనే వీళ్ళు ప్రైవేట్ స్కూల్ ఎక్కడ కూడా వీళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ టీచర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రిపోర్ట్ని ఎక్కడ కూడా బయట పెట్టరు దీనికి ప్రధాన కారణం కూడా అదే పోనీ అట్లా పెట్టకుండా ఎంఏ బీఈడి చేసి బీఈడితో నిజంగా మంచి ఎడ్యుకేషన్ చెప్తున్న టీచర్కు మంచి శాలరీస్ ఇస్తున్నారా అంటే శాలరీస్ ఇవ్వట్లేదు మొత్తము ఇప్పుడు లాభాలు కూడా వచ్చే లాభాలు కూడా ఐదు శాతం తీసుకోవాలని చెప్పారు ఎక్కడ తీసుకుంటున్నారన్న ఐదు శాతాలు మొత్తం మీరు వేలకు వేలు ఫీజులు దోసుకుంటున్నారు వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు మీ స్వలాభం కోసం మీరు సంపాదించుకుంటున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు దాంట్లో ఇది అయిపోతున్నారు ఈ విధానంలో మార్పు రావాలి కార్పొరేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు కూడా ఇప్పుడైనా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి కరోనాతో ప్రపంచం మొత్తం అల్లకాలం అయిపోయింది కాబట్టి మేము ఈ ఫీజులు పెట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మేము ఈ రకంగా అనే ఆ ధోరణిని మీరు మానుకొని ఒక రకమైన ఫీజును తీసుకొచ్చి వాళ్ళు కట్టే సిచ్యువేషన్లు ఉంటే కట్టించుకోండి అట్లే కానీ వేధింపులకు గురి చేసి ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇదే విద్యా సంస్థ యాజ యాజమాన్యాలు ఏమంటున్నాయి అంటే తల్లిదండ్రులు కడుతున్నారు మీకు మీకేమవుతుంది విద్యార్థి సంఘాలు మీకేమైంది తల్లిదండ్రులకు ఇవన్నీ కదా వాళ్ళ కమ్యూనికేషన్ అయితే లేదా వాళ్ళు తెలిసే కదా మా దగ్గరికి వస్తున్నారు అంటే మీరు చేసే పోరాటంలో అర్థమేముంది వాళ్ళు రాకపోతే మేము ఎందుకు ఇస్తాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉందన్న ఇప్పుడు తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది వాళ్ళు డైరెక్ట్ అయ్యి ఒక అబ్బాయిని మా కొడుకును ఈ ఇంట్లో చదువుతు చదివిపిస్తున్నా డైరెక్ట్ పోయి ప్రశ్నించే ఆ తత్వం అనేది ఉండదు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేరు కాబట్టి ఇంకా సమాజంలో అందరూ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మా పిల్లలు కూడా వేరే స్కూల్లో చిన్న చిన్న స్కూల్లో చేపిస్తే గవర్నమెంట్ స్కూల్లో జేన్ చేపిస్తే ఎడ్యుకేషన్లో వెనుకబడిపోతారేమో మేమే ఇంత కష్టపడుతున్నాం మా పిల్లలు ఎందుకు ఇంత కష్టం అనే ఒక బాధలో ఉండి జైన్ చేపిస్తున్నారు తప్ప మీ ఆగడాలన్నీ తెలుసు ఇక సమాజంలో పోతున్నటువంటి మీ విధానాల మీద ఎందుకు మీరు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఈ ఫీజుల మీద కూడా ఇప్పుడు పేరెంట్ అసోసియేషన్ ఫామ్ అయింది వాళ్ళు కూడా హైకోర్టులో ఆశ్రయించు మేము 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 ఈరోజు సమాజంలో మేము కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జైన్ చేయక తప్పని పరిస్థితి ఉంది మళ్ళీ ఈ టైంలో మాకు ఫీజులు పెంచుతున్నారు దీని మీద గవర్నమెంట్ కూడా స్పందించాలని ఇప్పుడు పేరెంట్ అసోసియేషన్ లాంటివి కూడా చాలా వరకు ముందుకు వస్తున్నాయి ముందుకొచ్చి చేస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఏదైతే ఆగడాలు ఉన్నాయో దాని మీద కూడా ఒకసారి దృష్టి సారించి విద్యాశాఖ అధికారులకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మీరు చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే విద్యా వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ గాడిలో పడుతుంది ఓకే వాస్తవంగా విద్యా హక్కు చట్టం అనేది ఒకటి వచ్చింది దానికి హైకోర్టు నుంచి కూడా ఆమోదం పొందింది పొందిన తర్వాత ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా దాన్ని వెసులుబాటు కూడా కల్పించింది ఆ విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంటేషన్ చేయడంలో కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకుల్లో ఎక్కువ శాతము విద్యారంగంలో విద్యాని వ్యాపార రంగంలో మార్చే విధంగానే పాలకులు ఉన్నారు దాదాపు సో ఇలాంటి సమయంలో మరి విద్యా హక్కు చట్టం అనేది ఎట్లా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఇప్పుడు విద్యా హక్కు చట్టము ఏం చెప్తుందన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో కూడా పేదలకు ఎవరైతే కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఎవరైతే వాళ్ళ ఆర్థిక స్థితి బాగాలేదో వాళ్ళకు ఒక ఇరవై ఐదు శాతం సీట్లు ఇవ్వండి అని చెప్పింది ఏ ప్రభుత్వాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసినాయా విద్యకు చట్టాన్ని ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మరి ప్రభుత్వాలు యాజమాన్యాలకు తలగుతున్నాయా లేకపోతే యాజమాన్యాలను బెదిరించినా కానీ ప్రభుత్వం బెదిరించినా కానీ యాజమాన్యాలు పట్టించుకోకుండా ఆ రకంగా పోతున్నాయా అనేది మాత్రం తెలియదు కాబట్టి ప్రభుత్వము దీని మీద దృష్టి సారించాలి ఎందుకంటే ఎంతో అట్టడుగు వర్గాలు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది ఇప్పుడు చదువుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో మీరు ఇన్ని లక్షల లక్షల దోసుకుంటున్నారు కదా ఒక ఇరవై ఐదు శాతం అంటే ఒక ఇరవై ఐదు సీట్లు మీరు మీకున్న వేల సీట్లలో ఒక ఇరవై ఐదు సీట్లు ఇస్తే తప్పేముంది యాజమాన్యాలు కూడా ముందుకు రావాలి ఆ రకంగా యాజమాన్యాలు ముందుకు రాకుండా పోవడం వల్ల అది ఏ రకంగా ఉంటది కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద విద్యాకు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఒక బాధ్యత తీసుకొని ఈ యాజమాన్యాలకు గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుంది విద్యాశాఖ అధికారులు కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి ఇలాంటి దాని మీద మీరు నోటీసులు ఇవ్వడం కాదు సీజ్ చేయండి సీజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి భయం వస్తుంది ఆ తర్వాత అక్కడ యాజమాన్యాలు కూడా భయపడుతుంది ఈ రోజు పేరెంట్స్కి ఎట్లుందో చెప్పాలన్నా ఇక తెలంగాణలో వెనుకటికి ఒక ఉంటుండే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఇప్పుడు ఇల్లు కట్టడం పెళ్లి చేయడం ఈజీ అయిపోయింది కానీ చదివించడం మాత్రం గొప్ప అయిపోయింది ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే ఒక పది లక్షల్లో అయిపోతుంది కానీ చదివించాలంటే ఇలా ఎన్ని లక్షలు అయితే తెలియదు ఎందుకంటే నర్సరీకి జైన్ చేయాలి ఇంటర్నేషనల్ స్కూల్లో మంచి బెనిఫిట్ ఉన్న స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్లో జైన్ చేయాలంటే ఈ రోజు హైదరాబాద్కు లక్ష రూపాయలు పట్టుకుని రావాలి ఒక పెళ్లి కావాలంటే పది లక్షలు కావాలి వీళ్ళు ఒక బడ్డనుగా మారుతుంది కాబట్టి ఈ బడ్డన్ని ప్రభుత్వం తగ్గించాలి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి తీసుకుంటే చర్యలు తీసుకుంటే అందరికీ తల్లిదండ్రులకు బాగుంటుంది తర్వాత విద్యార్థులకు బాగుంటుంది అందరికీ బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సో అన్న నిజంగా విద్యా వ్యవస్థ పైన ప్రైవేట్ స్కూల్ల ఫీజుల దోపిడీ పైన చాలామంది గలమెత్తాలని ప్రయత్నం చేస్తారు చాలామంది పేరెంట్స్ అయితే ఎదురిద్దామనుకుంటారు కానీ వాళ్ళు ఆ పిల్లల భవిష్యత్తు చేసి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో సరే సాధక బాధకాలు పడుతూ మరీ వాళ్ళు ఆ ఫీజును ఏదో రకంగా సర్దుబాటు చేస్తారు చదివించు చదివించుకుంటూ ముందుకెళ్తారు పోనీ వాళ్ళు కట్టిన ఫీజుకు సరైన విద్య లభిస్తుందా అంటే అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఇటు ప్రభుత్వాలు ఏమో విద్యాకు చట్టాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తాయి పోనీ ఫీజుల నియంత్రణ లేకుండా పోయింది పోనీ ఫీజుకు తగ్గ చదువు వస్తుందంటే అంటే అది కూడా లేకుండా పోయింది ఇట్లా విద్యా వ్యవస్థని ఎన్ని రకాలుగా తూట్లు పొడచాలో అన్ని రకాలు అన్ని రకాలుగా తూట్లు పొడడం అయితే జరిగింది సరే ఇట్లాంటి లోటుపాట్లపైన పోరాటం చేయడం ప్రస్తుతం అయితే చాలా అంటే ప్రమాదకరమైనటువంటి ఒక అంశమే ఖచ్చితంగా ఎందుకంటే విద్యా వ్యాపారం అయినప్పుడు వ్యాపారంలో ఎట్లాంటి పోరాటాలు ఏమైనా ఎదురు తిగితే కనుక తన జీవితాలకు కూడా ఒక రకంగా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయే సందర్భం అయితే కనిపిస్తుంది దీన్ని ఎదిరించి మరి దీని మీద పోరాటం గలమెత్తి తను చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రయత్నానికి అయితే ఆఫ్ చెప్పాల్సినటువంటి సందర్భం అయితే ఇప్పుడు ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న రాజన్న సో మీ ప్రయత్నం వల్ల ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు నియంత్రణ కావచ్చు లేదంటే ఆ ప్రైవేట్ స్కూల్ విద్యా వ్యవస్థలో మా విద్య పైన మార్పు ఏదైనా వస్తే కనుక మీరు చేసిన కృషికి ఫలితం లభించిందనే అనుకోవచ్చు సో మా ప్రయత్నంగా అయితే మేము మీతో పాటు నడవాలనే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మీ వేదిక నుంచి అందరు కూడా ఒక మెసేజ్ పోతుందని నేను అనుకుంటున్నా అందరూ కూడా తల్లిదండ్రుల విధానంలో కూడా మార్పు రావాలి అంటే ప్రభుత్వాలు ఏం చేసినా తల్లిదండ్రుల విధానంలో మార్పు రావాలి ఇదంతా విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కు అందరిది దీన్ని అంతా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందరూ కూడా దీని మీద సంఘటితంగా ఉండాలనేది నా యొక్క కోరికను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ టాప్ తెలుగు టీవీ ఒక్క సంవత్సరంలోనే పది లక్షల సభ్యత్వాలు కలిగిన టాప్ స్థాయికి ఎదగటం చాలా సంతోషంగా ఉంది ఈ టాప్ తెలుగు టీవీకి నా శుభాకాంక్షలు ఇంకెందుకు ఆలస్యం మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకొని మరి ఆ అందుకోచ మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ అండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినేయకు ఇయర్ హాయ్ నేను వర్మ హాయ్ దిస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాప్ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ